आग। అందరూ వాయిస్ మ్యూట్ లో పెట్టండి, ఏం అర్థం కావట్లే, వినిపించట్లేదు. చందన మ్యూట్ లో పెట్టు. Next, empty set. Empty set means a set contains no elements. మూలకాలు లేని సమితి, శూన్య సమితి అంటే ఖాళీ సమితి. దాంట్లో ఏ విధమైన మూలకాలు ఉండవు. అంటే మనం ఈ ఎంటీ సెట్ ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఎంటీ కర్లీ బ్రాకెట్స్, ఓన్లీ ఇలా కర్లీ బ్రాకెట్స్ తో చేస్తాము. అలాగే సింబల్ ఫర్ ఎంటీ సెట్ ఈస్ ఫైవ్. ఎంటీ సెట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ద సింబల్ ఫైవ్. ఫైవ్ అనే గుర్తుతో మన శూన్య సమితిని సూచిస్తాం, లేదా ఇలా ఖాళీ సమితి రాసినా కూడా అది శూన్య సమితి అవుతుంది. ఈ శూన్య సమితికి సంబంధించిన ఒక ప్రత్యేక ధర్మం ఏంటంటే ఎంటీ సెట్ ఈస్ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. ఎంటీ సెట్ ఈస్ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. అంటే ఈ శూన్య సమితి అనేది ప్రతి సమితికి ఉపసమితి. శూన్య సమితి ప్రతి సమితికి ఉపసమితి అవుతుంది. ప్రతి సమితికి ఉపసమితి అవుతుంది. శూన్య సమితి ఎంటీ సెట్ ఈ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్ అంటే దీనిలో మనకి ఏ ఎలిమెంట్స్ లేవు కాబట్టి ప్రతి దానికి సబ్సెట్ గా చెప్పుకోవచ్చు. అంటే శూన్య సమితి ప్రతి సమితికి ఉపసమితి. అలాగే మీకు ఇంకొక స్పెషల్ ఫీచర్ ఏంటంటే ఎవ్రీ సెట్ ఈ సబ్సెట్ ఆఫ్ ఇట్సెల్ఫ్. ఎవ్రీ సెట్ ఈ సబ్సెట్ ఆఫ్ ఇట్సెల్ఫ్. అంటే ప్రతి సమితి దానికదే ఉపసమితి. ప్రతి సమితి దానికదే ఉపసమితి. ఇలా ఎందుకు చెప్తామంటే యాంటీ సెట్ లో లేదా శూన్య సమితిలో ఏ ఎలిమెంట్స్ లేవు కాబట్టి దేనికైనా ఉపసమితి అనేయచ్చు. అలాగే ప్రతి సమితి దానికదే ఉపసమితి అని ఎందుకు చెప్తామంటే చిన్న ఉదాహరణ తీసుకున్నట్లయితే మనకు బాగా అర్థమవుతుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 3 5. ఓకే, సెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 3 5. దీంట్లో మీరు ఎలిమెంట్స్ అబ్జర్వ్ చేసినట్లయితే నేను ఏ ఈ సబ్సెట్ ఆఫ్ పిఏ అంటాను. అంటే మీరు ఇలా ఎందుకు రాసారు ఇది అని అనుకోకుండా ఇంకొకసారి పక్కనే అదే ఏ అనే సమితి రాసుకున్నట్టయితే చూడండి, ఏలో ఉండే ప్రతి మూలకము ఏలో ఉంది. అంటే దాంట్లోనే ఉంది కదా. అంటే ప్రతి సమితి దానికి అదే ఉపసమితి. ఎవ్రీ సెట్ ఈస్ సబ్సెట్ ఆఫ్ ఇట్సెల్ఫ్. అంటే దాంట్లో ఉండే మూలకాలన్నీ మళ్ళీ దాంట్లోనే ఉన్నాయి. అంటే ప్రతి సమితి దానికి అదే ఉపసమితి. చూసుకోండి ఒకసారి, శూన్య సమితి
శూన్య సంఖ్యలో ఏ విధమైన ఎలిమెంట్స్ లేవు కాబట్టి ప్రతి దానికి ఒక సంఖ్య అని చెప్పేస్తున్నాం. అంటే ఫైవ్ ఈ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. అంటే దీంట్లో మనకి ఇంకా దీంట్లో ఉంటే పక్క సంఖ్యలో ఉందా లేదా అనే డౌట్ రాదు కాబట్టి ఎవ్రీ సెట్ కి సబ్సెట్ అవుతుంది. అలాగే ఎవ్రీ సెట్ ఈ సబ్సెట్ ఆఫ్ ఇట్సెల్ఫ్ అనేది చెప్తున్నాం. అంటే మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా బాగా గుర్తుపెట్టండి. ఒకటి మూడు ఐదు ప్రతి మూలకము మళ్ళీ ఏలానే ఉన్నాయి. సో ప్రతి సమితి దానికి అదే ఉపసమితి. ఈ రెండు ధర్మాలు మనకి చాలా అవసరం అవుతాయి. ఓకే నోట్ చేసుకోండి అమ్మా. ఫినిష్ టీచర్. టీచర్ వీడియో కనిపించట్లేదు టీచర్. తర్వాత నోట్ చేసుకోమంటారు మేడం. ఈ స్క్రీన్ షాట్స్ పెడతాం చెప్పండి. ఏమ్మా మీరు ఏమైనా నోట్ చేసుకోకపోతే చివరిలో స్క్రీన్ షాట్ పెడతారు సార్. నోట్స్ చేసుకుందరు కానీ ఓకే చూసుకోండి ఒకసారి. టీచర్ ఒకసారి ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్పరా టీచర్. ఎగ్జాంపుల్ అమ్మా. ఓకే చూడండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎంటీ సెట్ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. అంటే ఎంటీ సెట్ లో మనకి ఎలిమెంట్స్ ఏమి ఉండవు కాబట్టి ప్రతి సెట్ కి సబ్సెట్ గా చెప్పుకోవచ్చు. అంటే శూన్య సమితి ప్రతి సమితికి ఉపసమితి. మీరు ఏ సమితిని రాసినా శూన్య సమితిలో ఏ విధమైన మూలకాలు లేవు కాబట్టి దానిని ప్రతి సమితికి ఉపసమితిగా చెప్పుకోవచ్చు. అలాగే రెండో పాయింట్ అంటే ఎవ్రీ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఇట్సెల్ఫ్. అంటే ప్రతి సమితి దానికి అదే ఉపసమితి. ఇక్కడ నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏలో ఉండే మూలకాలు ఏంటి ఒకటి మూడు ఐదు. మళ్ళీ పక్కన నేను అదే సమితికి రాశాను ఒకటి రెండు మూడు ఐదు. అంటే ఏలో ఉండే ప్రతి మూలకము రెండో సమితిలో కూడా ఉంది కదా. మనం చెప్పుకున్న నిర్వచనం ప్రకారం మొదటి సమితిలో ఉండే ప్రతి మూలకము రెండవ సమితిలో కూడా ఉంటే మీరు ఎక్కడైతే ఉపసమితి గురించి చెప్పాలనుకుంటున్నారో ఆ ఉపసమితిలో ఉండే ప్రతి మూలకము రెండవ సమితిలో కూడా ఉన్నట్లయితే మొదటి సమితిని రెండవ సమితికి ఉపసమితి అంటారు. ఇక్కడ మీకు ఒకే సమితి గురించి చెప్పాను కాబట్టి ప్రతి సమితి దానికి అదే ఉపసమితి అంటాము. ఓకేనా అర్థమైంది ఎగ్జాంపుల్. చూడండి మా అమ్మ తిడుతుంది మనకి సబ్సెట్స్ రాసేటప్పుడు ఉపయోగపడతాయి. మనకి ఎగ్జామినేషన్స్ లో 2 మార్క్స్ క్వశ్చన్ ఉంది రైట్ ద సబ్సెట్స్ ఆఫ్ గివెన్ సెట్ అని. పబ్లిక్ ఎగ్జామినేషన్ కోసం ఏంటంటే సబ్జెక్ట్స్ ఆఫ్ గివెన్ సెట్ అంటే ఏదైనా ఒక సమితి ఇచ్చినట్లయితే ఇచ్చిన సమితికి లేదా దత్త సమితికి అంటాడు ఇక్కడ ఇచ్చిన సమితికి ఉప సమితులను రాయుట. ఇచ్చిన సమితికి ఉప సమితులను రాయడం. సబ్సెట్స్ ఆఫ్ ఈవెన్ సెట్ అంటే ఇచ్చిన సమితికి. దీనికి మీరు బాగా అర్థం చేసుకోవాలంటే ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేసినట్లయితే చక్కగా ఈజీగా అనిపిస్తుంది. కొంత కూడా రాయించు. లెట్ అస్ కన్సిడర్ అన్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2, 4, 6, 8 and 10. ఓకే మీకు చిన్న ఎగ్జాంపుల్ గురించి చెప్తాను తర్వాత ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే ఏ ఈజ్ ఈక్వల్ టు 2, 4
దీంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? టూ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. ఈ టూ ఎలిమెంట్స్ రాసేటప్పుడు సబ్సెట్స్ ఎలా రాస్తామంటే, రాసేటప్పుడు ఫస్ట్ సెట్ మనం ఏం రాయాలి? ఫైవ్ రాయాలి. ఫైవ్ సబ్సెట్ ఆఫ్ ఆల్ సెట్స్ కాబట్టి ఫస్ట్ సబ్సెట్ ఈస్ ఫైవ్. సెకండ్ సెట్ ఏం రాస్తామంటే సింగిల్ ఎలిమెంట్ తో రాయొచ్చు, టూ ఒకటి ఫోర్ ఒకటి. టీచర్ ఫైవ్ ఎందుకు వచ్చింది టీచర్? అదే ఇంతకైతే వినలేదా, ఫైవ్ ఇస్ ద సబ్సెట్ ఆఫ్ ఆల్ సెట్స్ అని చెప్పాను. అంటే ప్రతి సెట్ కి ఫైవ్ ఒక సబ్సెట్ గా రాయొచ్చు. ఓకేనా? ఓకే టీచర్. దాన్ని కామన్ గా అన్ని సెట్స్ కి సబ్సెట్ గా రాయొచ్చు. శూన్య సమితి ప్రతి సమితికి ఉప సమితి కాబట్టి మొదటి సమితి ఉప సమితి ఏమవుతుందంటే ఫైవ్ అవుతుంది. ఓకే, ఫైవ్ లో మూలకాలు ఏమి ఉండవు కాబట్టి ప్రతి సమితికి రాయొచ్చు. అందువల్ల ఫైవ్ ని మొదటి సెట్గా రాశాను, దీంట్లో రెండుని ఒక సెట్గా రాశాను, నాలుగు ఒక సెట్గా రాశాను. తర్వాత ఇంకో పాయింట్ కూడా చెప్పాను, ప్రతి సమితి దాని అదే ఉప సమితి కాబట్టి రెండు నాలుగు కూడా మళ్ళీ రాశాను. చూడండి ఒకసారి, శూన్య సమితి ప్రతి సమితికి ఉప సమితి కాబట్టి ఫైవ్ రాశాను, దీంట్లో రెండుని ఒక సెట్ గా రాశాను. ఏంటమ్మా చెప్పు? టూ ఫోర్ ప్లేస్ లో ఏ కూడా రాయొచ్చా టీచర్? ఏ అనేది నేమ్ ఆఫ్ ద సబ్సెట్ అమ్మా, ఏ ఇస్ ద నేమ్ ఆఫ్ ద సెట్. ఈ టూ ఫోర్ సెట్ యొక్క నేమ్ ఏ అనేది. అలాగే ఏవి రాయడానికి లేదు, మనం తీసుకున్న సమితిలో ఉండే మూలకాలను మాత్రమే రాయాలి. ఓకేనా? ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను, మీకు క్లియర్ గా ఉంటుంది. చూసుకోండి ఒకసారి, సబ్సెట్స్ రాసేటప్పుడు ఏ సమితిని అయితే తీసుకున్నామో ఆ సమితికి సంబంధించి మూలకాలన్నింటినీ విడివిడిగా రాయొచ్చు. అలాగే శూన్య సమితిని ప్రప్రథమంగా రాస్తాము, అదే సమితిని కూడా రాస్తాము. ఓకేనా? ఇప్పుడు మీకు ఎన్ని ఉపసమితులు వచ్చాయి? వన్ టూ త్రీ ఫోర్, నాలుగు ఉపసమితులు వచ్చాయి. ఇది మొదటి ఎగ్జాంపుల్. రెండవ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను చూడండి, నేను ఇంకొక బి అనే సమితిని తీసుకున్నాను. బి అనే సమితిలో ఏ బి సి ఎన్ని మూలకాలు తీసుకున్నాను? నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇస్ త్రీ. అంటే బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఏ సరే. ఓకే, ఇంకొకసారి ఎగ్జాంపుల్ ని చూడండి. మళ్ళీ మొదటి ఎగ్జాంపుల్ లో ఏ అనే సమితి తీసుకున్నాను, దాంట్లో ఎలిమెంట్స్ ఉన్నాయి టూ కామా ఫోర్. నేను ప్రీవియస్ గా చెప్పిన నిర్వచనాల ప్రకారం శూన్య సమితి ప్రతి సమితికి ఉప సమితి, అలాగే ఇచ్చిన సమితిలో మూలకాలను విడివిడిగా రాశాను, అలాగే అదే సమితి రాశాను. మీరు అడిగిన డౌట్ క్లారిఫై చేయడానికి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాను, బిఈస్ ఈక్వల్ టు ఏబిసి. ఇప్పుడు దీనికి సబ్సెట్స్ ఎలా రాస్తామంటే చూసుకోండి ఒకసారి, సబ్సెట్ బి యొక్క ఉప సమితులు ఎలా రాస్తామంటే, మళ్ళీ శూన్య సమితి ప్రతి సమితికి ఉప సమితి కాబట్టి మొదటి ఉప సమితిగా ఫైన్ రాస్తాం. రెండవసారి ఒక్కొక్క మూలకం ఉంటే రాస్తున్నాను, ఏ ఒక మూలకం ఒకటి, బి మూలకంతో ఒకటి, సి అనే మూలకంతో ఒకటి రాశాను. ఇవే రాయగలమా ఇంకేమైనా రాయగలమా అంటే మీరు కొద్దిగా ఆలోచిస్తే రెండు మూలకాలు వచ్చేటట్టు కూడా రాయొచ్చు. ఏ కామా బి వచ్చేటట్టు రాయొచ్చు, బి కామా సి రాసి, అలాగే సి కామా ఏ కూడా రాయొచ్చు. ఓకే, ఫైవ్
of every set. Five rasayanu. Next single element sets rasayanu. A, B, C. Alage number of elements three unnayi kabatti two elements ni kuda manu form cheyachu. That is A comma B, B comma C, C comma A. Ala raayi. Inga final ga దాని అదే ఉపసమితి కాబట్టి ఆ సమితిని కూడా రాశాను. ఓకే, ఫైవ్ ద సబ్సెట్ ఆఫ్ ఆల్ సెట్స్ అండ్ ఎవ్రీ సెట్ ఈ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. శూన్య సమితి ప్రతి సమితికి ఉపసమితి కాబట్టి పైన తప్పనిసరిగా రాస్తాము. అలాగే చివరిగా అదే సమితిని కూడా రాయాలి. అంటే ఏ రీజన్ కూడా రాశాను ఈ మధ్యలో ఉపసమితి మనకి ఎగ్జామినేషన్ రైట్ ద సబ్జెక్ట్ ఆఫ్ గివెన్ సెట్ అని క్వశ్చన్ ఉంటుంది. కంపల్సరీ ఆన్సర్ చేయాలి మన క్వశ్చన్ ని. అలాగే ఈజీగా ఏమి కోర్ ఫండమెంటల్ ఆపరేషన్స్ యూస్ చేయగల కళ్ళతో చూసి రాసే క్వశ్చన్ ఇది. ఓకే, రైట్ ద సబ్జెక్ట్ ఆఫ్ గివెన్ సెట్ అంటే దాంట్లో ఉండే ఎలిమెంట్స్ ని మనం ఎలా రాయొచ్చు. రాసే ముందు రెండింటిని కంపల్సరీ రాస్తాం. అవేంటంటే ఫస్ట్ వన్ శూన్య సమితి, చివరగా రాసేది అదే సమితి. మిగిలినవన్నీ దాంట్లో ఉండే మూలకాల సంఖ్యను బట్టి మారుతూ ఉంటాయి. దీంట్లో నేను మూడు మూలకాలు ఇచ్చాను, ఏ బిసి ఇచ్చాను కాబట్టి ఏక మూలక సంఖ్యలు మూడు రాశాను. అలాగే రెండేసి మూలకాలు వచ్చేటట్టు ఏబిని ఒకసారి రాశాను, బీసీని ఒకసారి రాశాను, సిఏని ఒకసారి రాశాను. కాబట్టి మనకి అవకాశం ఉన్న ఉపసమితులన్నింటినీ రాయొచ్చు. ఒకవేళ ఇప్పుడు మీకు ఎన్ని ఉపసమితులు వచ్చాయి? Number of subsets. Anna chahi? 1, 2, 3, 4, 5, 7, 8. Anna chahi? 8 touch. Upa samjhala tanki anna chahi amma? 8 touch teacher. ఈ ఉదాహరణలో ఎన్ని ఉపసమితులు వచ్చాయి? 4 వచ్చాయి టీచర్. టీచర్ మిషన్ సౌండ్స్ వస్తున్నాయి టీచర్. ఏవో సౌండ్లు వస్తున్నాయి టీచర్. మేడం పాదకు మూడింటి వరకే క్లాస్ మేడం, మూడింటి వరకు గంట బావు మేడం. ఇది సరే మనోజ్ దగ్గరికి వెళ్ళేస్తాను. ఓకేనమ్మా, నోట్ చేసుకున్నారా?
ఓకే రైడ్ మే కదమ్మా ఒక్కసారి క్లాస్ అయిపోయిన తర్వాత ఒక్కసారి వన్ని మళ్ళీ చదవండి చూడండి చూస్తే క్లియర్ గా మీకు ఒక ఐడియా వస్తుంది బాగా వస్తుంది నెక్స్ట్ ఎగ్జాంపుల్ లో ఏ బి సి చూస్తున్నప్పుడు సబ్సెట్స్ ఏం రాసే ఉపసమితులు ఫస్ట్ సెట్ ఈస్ ఫైవ్ సింగిల్ ఎలిమెంట్ సెట్స్ ఆర్ ఏ కామా బి కామా సి టూ ఎలిమెంట్స్ రాసింది ఏ కామా బి బి కామా సి అండ్ సి కామా ఏ అనదర్ వన్ ఈస్ ఇట్ సెల్ఫ్ దట్ ఈస్ ఏ బిసి ఇవేగా మనకు వచ్చిన సబ్జెక్ట్స్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి అనదర్ సెట్ C is equal to 1, 2, 5. Again, subsets of C. And then C F ka upa samutalu. Emma, I was wrong. Like A, B, Lin, board, drop, chase, and then rasa. No, C, that again, it's rasa pondi. C F ka upa samutalu. ఫస్ట్ సెట్ ఈస్ ఫైవ్ సింగిల్ ఎలిమెంట్ మేము రాస్తాం వన్ టూ ఫైవ్ అలాగే టూ ఎలిమెంట్స్ ఏమి రాయచ్చు వన్ కామా టూ టూ కామా ఫైవ్ అండ్ వన్ కామా ఫైవ్ లాస్ట్ సెట్ మేము రాస్తాం సేమ్ సెట్ ఇట్ సెల్ఫ్ అని చెప్పుకున్నాం వన్ టూ ఫైవ్ ఇప్పుడు మళ్ళీ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఎన్ని వచ్చాయి వన్ టూ త్రీ 4, 5, 6, 7, 8. Number of subsets is 8. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఎగ్జాంపుల్స్ ని ఒక చిన్న ఫార్ములాని కంక్లూడ్ చేయొచ్చు ఏంటంటే ఇఫ్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎ సెట్ n ఇస్ ఈక్వల్ టు ఎంత అయితే అంటే ఒక సమితిలో ఉండే మూలకాల సంఖ్య n అయితే ఆ సమితికి రాయగలిగిన ఫార్ములా రాస్తున్నాను నోట్ చేసుకోండి ఒక సమితిలో ఉండే మూలకాల సంఖ్య ఒక సమితిలో ఉండే మూలకాల సంఖ్య ఎన్ అయితే దానికి రాయగల ఉపసమితుల సంఖ్య దానికి వ్రాయగల ఉపసమితుల సంఖ్య ఫార్ములా ఏంటంటే టూ పవర్ ఎన్ ఓకేనా చూసుకుందాం ఒకసారి ఒక సమితిలో ఉండే మూలకాల సంఖ్య ఎన్ అయితే దానికి మనం ఎన్ని ఉపసమితులు రాయగలం టూ పవర్ ఎన్ మీకు ఈ ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి దీంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి వన్ టూ త్రీ టూ పవర్ త్రీ ఎంత అవుతుంది మనకి అంటే టూ ఇంటూ టూ ఇంటూ టూ దట్ ఈస్ ఈక్వల్ టు టూ టూ సార్ ఫోర్ ఫోర్ టూ సార్ ఎయిట్ సరిపోయిందిగా త్రీ ఎలిమెంట్స్ ఉంటే దానికి ఉండే ఉపసమితుల సంఖ్య ఎనిమిది అలాగే ఈ ఎగ్జాంపుల్ లో చూడండి ఎన్ ఈజ్ ఈక్వల్ టు రెండు రెండు ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే ఫార్ములా ప్రకారం టూ పవర్ వన్ అంటే టూ స్క్వేరే కదా రాస్తాను చూసాను గుర్తుందా ఫోర్ ఎలిమెంట్స్
If number of elements of a set is n, then the possible subsets of that set, possible subsets of given set is 2 power n. Emma manaki idi blanks lo idi repeated ga vastundi. If number of elements of a set is n, then the possible subset of the given set is 2 power n. ఇది మనకి రిపీటెడ్ గా ఎగ్జామ్స్ లో వచ్చే కాన్సెప్ట్. రైట్ ద సబ్సెట్స్ ఆఫ్ ఎ గివెన్ సెట్ అంటే ఇచ్చిన సమితికి ఉపసమితులను వ్రాయడం అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. కాబట్టి ఈ 3 ఎగ్జాంపుల్స్ ని ఇంకొకసారి మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేసుకుని మీ ఓన్ గా కూడా సబ్సెట్స్ రాయొచ్చు. ఓకేనా? ఈ సబ్సెట్స్ రాసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, శూన్య సమితి ప్రతి సమితికి ఉపసమితి అవుతుంది. కాబట్టి మొట్టమొదటిగా రాసే ఉపసమితి ఏమై ఉండాలి? శూన్య సమితి అయి ఉండాలి. అలాగే రెండవది ఏంటంటే, ప్రతి సమితి దానికి అదే ఉపసమితి కాబట్టి చివరిగా రాసే సమితి అదే సమితి అయి ఉండాలి. మధ్యలో మనం రాసే సమితులు వాడు ఇచ్చిన మూలకాలను బట్టి, మనకంటే టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన ఉదాహరణలో ఉండి ఎన్ని మూలకాలు ఉంటాయో ఆ మూలకాలను బట్టి మనం మధ్యలో రాసే ఉపసమితులు మారుతూ ఉంటాయి. 2 మూలకాలు ఇస్తే 4 ఉపసమితులు వచ్చాయి, 3 మూలకాలు ఇస్తే 8 ఉపసమితులు వచ్చాయి. అలాగే దాంట్లో ఉండే మూలకాల సంఖ్య 4 అయిందనుకోండి, ఎన్ని ఉపసమితులు రాయొచ్చు? 2 పవర్ n, అంటే 2 పవర్ 4 ఇస్ ఈక్వల్ టు ఎక్స్పోనెంట్ అంటే 2 4 8 అని కాదు, 2 × 2 × 2 × 2 అంటే ఈజ్ ఈక్వల్ టు 2 2 4, 4 2 8, 8 2 16, అంటే 2 2 4, 4 2 8, 8 2 16, అంటే ఎన్ని సబ్సెట్స్ రాయొచ్చు? 16. ఎలిమెంట్స్ అంటే ఏంటి ఒకసారి ఎక్స్ప్లెయిన్? టీచర్ ఎలిమెంట్స్ అంటే మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్. సరే, స్క్రీన్ షాట్ తీసేయండి. ఏమా మీరు ఎవరైనా నోట్ చేసుకో, ఒకేసారి స్క్రీన్ షాట్స్ పంపిస్తారు, చెక్ చేసుకుని నోట్స్ రాయండి. ఓకే, ఎలిమెంట్స్ అంటే మనం ఒక సమితిలో రాసే మూలకాలు లేదా ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద సెట్. రాశాను దీంట్లో 1 2 3 4 అని 3 నంబర్స్ రాశాను. ఈ నంబర్స్ ఏమంటారంటే ఎలిమెంట్స్ అంటారు, అంటే ఆబ్జెక్ట్ ఆఫ్ ఎ సెట్. ప్రతి ఆబ్జెక్ట్ ని కూడా మనం ఏమనొచ్చు? ఎలిమెంట్. ప్లూరల్ అయితే ఎలిమెంట్స్. మీకు ఇదేనే కాదు, ఇప్పుడు నేను ఇందాక నేమ్స్ ఆఫ్ మంత్స్ రాశాను, జాన్యువరి ఫిబ్రవరి అలా రాశాను అనుకోండి, ఇవి కూడా ఎలిమెంట్సే అవుతాయి. మంత్స్ పేర్లు కదా అని అనుకోకర్లా. మనం సెట్ లో ఏ ఆబ్జెక్ట్స్ అయితే రాసామో అవి మీరు యానిమల్స్ నేమ్స్ అయినా రాయొచ్చు. సపోజ్ బర్డ్స్, క్రో, పికాక్, అలా ఏమైనా కొన్ని యానిమల్స్ పేర్లు రాసినా కూడా అవి కూడా మనకి ఎలిమెంట్సే అవుతాయి. లేదా మీరు మూవీస్ రాసుకున్నారనుకోండి, ఆ మూవీస్ నేమ్స్ కూడా మనకి ఎలిమెంట్సే అవుతాయి. లేదా మీరు ఇంకేదైనా బుక్స్ నేమ్స్ కానీ, బుక్స్, తెలుగు సబ్జెక్ట్స్, ఇంగ్లీషు, మ్యాథ్స్, అలా ఎనీ అదర్ ఆబ్జెక్ట్, మనం ఏ ఆబ్జెక్ట్ ని రాసినా ఆ సెట్ లో రాసే ప్రతి ఆబ్జెక్ట్ ని మనం ఏమనొచ్చు? ఎలిమెంట్స్. మనం తీసుకునే ప్రతి సమితిలో ఉండే మూలకాలను లేదా వస్తువులను మూలకాలు అంటారు. అదే తెలుగులో తీసుకున్నాం అనుకోండి, మీకు నేను ఒక ఏ అనే సమితిలో ఆతో మొదలయ్యే పిల్లల పేర్లు రాస్తున్నాను, అరుణ, అర్చన, అలా రాశాను అనుకోండి, ఇవన్నిటికీ ఉండే సామాన్య ధర్మం ఆతో మొదలు పెట్టాను. వీటిల్ని కూడా మనం ఏమనొచ్చు? మూలకాలనే అనొచ్చు. పేర్లు రాసాం కదా టీచర్ అని అక్కర్లా. మనం ఈ సమితి గుర్తును ఉపయోగించి
దీని లోపల ఏ పదార్థం పేరు రాసినా, వస్తువు పేరు రాసినా, జంతువుల పేరు రాసినా, వాటన్నిటినీ కూడా మనం ఏమనొచ్చు, మూలకాలు. ఓకేనా? టీచర్, ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నెంబర్ అండ్ ఎలిమెంట్? నంబర్ అనేది విడిగా నంబర్ కాదు. మన సెట్స్ లో వచ్చే కరెక్ట్ డెఫినేషన్ ఇస్ కార్డినల్ నంబర్. కార్డినల్ నంబర్ అంటే ఆ సమితిలో ఉండే మూలకాల సంఖ్య. అంటే ఇప్పుడు మనం టి అనే సమితిని తీసుకుని నేను ఎక్స్ వై జెడ్ రాశాను. ఈ ఎక్స్ వై జెడ్ అంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. కార్డినల్ నంబర్ ను సూచించేది ఏంటంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ పి ఆర్ పి. నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ పి ఇస్ ఈక్వల్ టు 3. అంటే 1, 2, 3. దీన్ని సింబాలికల్ గా మనం ఏమంటే ఎన్ ఆఫ్ పి ఆర్ నంబర్ ఆఫ్ పి ఇస్ ఈక్వల్ టు 3. విడిగా నంబర్ అంటామమ్మా. కార్డినల్ నంబర్, కార్డినల్ నంబర్ మీన్స్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ గివెన్ సెట్. ఇక్కడ నేను పిని రాశాను కాబట్టి 1, 2, 3 అని రాశాను. ఇప్పుడు నువ్వు ఒక సెట్ లోని ఇంకొక ఏఎన్ఏ సెట్ తీసుకుని నాచురల్ నంబర్స్ రాశాను, 1, 2, 3 అండ్ సో ఆన్, అలా 100 వరకు రాశాను. ఓకే, ఇప్పుడు మనకి సెట్ లో ఉండే ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నట్టు, నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏ ఇస్ ఈక్వల్ టు 100. అంటే ఆ సెట్ లో మనం ఎన్ని ఎలిమెంట్స్ ని అయితే రిప్రజెంట్ చేస్తామో ఆ నెంబర్ ని తెలియచేసేదాన్ని ఏమంటారంటే కార్డినల్ నెంబర్. దీనికి తెలుగు వాడి విధిగా ఏమీ లేదు, కార్డినల్ సంఖ్య అంటారు. అదే పదాన్ని తెలుగులో రాస్తాం, కార్డినల్ సంఖ్య. దీన్ని ఎన్ ఆఫ్ గా రాస్తాం. పి అయితే పిఏ అయితే సమితి పేరు ఏదైతే నంబర్ ఆఫ్ ఏఆర్బిసి ఏ సమితి పేరు అయితే అదే రాస్తాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, క్యూ ఇస్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5 వరకు రాశాను. ఇప్పుడు కార్డినల్ నెంబర్ ఏమవుతుంది, ఎన్ ఆఫ్ క్యూ ఇస్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5. అంటే దాంట్లో ఉండే ఎలిమెంట్స్ యొక్క నంబర్ ని కౌంట్ చేస్తే సరిపోతుంది. ఓకేనమ్మా? ఇంకా 5 మినిట్స్ ఉంది మేడం. నేను స్క్రీన్ షేర్ చేసి ఒక 3 ఒకసారి కూర్చో మేడం. 3 మినిట్స్ లో మళ్ళీ వాళ్ళందరినీ అన్మ్యూట్ చేస్తాం మేడం. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్తాం. లేదు హలో స్టూడెంట్, హలో స్టూడెంట్ సార్, అమ్మా మీకు ఇప్పుడు బోర్డు షేర్ చేస్తాను మీకు. ఓకే సార్, నోట్ చేసుకోండి. అంటే నెక్స్ట్ త్వరగా నోట్ చేసుకోండి, నెక్స్ట్ క్లాస్ కూడా టైం అవుతుంది కదా. ఓకే సార్, ఓకే సార్. నెక్స్ట్ ఏ క్లాస్ తెలుసుగా అమ్మా? ఇది నోట్ చేశారా మీరు? నోట్ చేయని వాళ్ళు నోట్ చేసి త్వరగా రిప్లై ఇవ్వండి నాకు. ఓకే, గుడ్. క్లాస్ ఉందండి. మీ ఫోన్ అంత కరెక్ట్ అయింది వస్తున్నాయి. కంప్లీట్ సార్. ఓకే, గుడ్. స్క్రీన్ షాట్ తీసుకోండి సార్. కంప్లీట్ సార్. ఓకే. ఫార్ములా నోట్ చేసుకోండి అమ్మా.
Yes, sir. I know just me. Yes, sir. Okay, amma. Ani note chestunna sir kada. Yes, sir. Note chestunnam sir. Yes, sir. Ani note chestunnam. Teacher ki ista nenu. Evaina doubts unta ganaka teachers ni adagandi. Sir. Okay, sir. లింక్ కూడా ఈవినింగ్ టీచర్ యూట్యూబ్ లో పెడతారు అమ్మా ఓకే సర్ ఓకే సర్ ఫార్ములా నోట్ చేసుకోలేదు సర్ ఓకే సర్ థాంక్యూ సర్ సర్ ఫార్ములా నోట్ చేసుకోలేదు అంటే సర్ నోట్ చేసుకోలేదు సర్ ఉండమ ఉండమ షేర్ చేస్తా క్లాస్ బోర్డ్ మీద స్క్రీన్ షాట్ చేస్తారా ఓకే అమ్మా కట్టి జంప్ చేస్తా నోట్ చేసుకోండి మేడం ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా చెప్పండి అమ్మా టీచర్ సార్ ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేయండి టీచర్ ఆ ఫార్ములా ఏం లేదు తల్లి ఫార్ములా ఏంటంటే ఆ ఎన్ అనేది ఆ సమితిలో ఉండే మూలకాల సంఖ్యను సూచిస్తుంది ఇప్పుడు మొదటి ఎగ్జాంపుల్ నేను చెప్పాను రెండు మూలకాలు తీసుకుని చెప్పాను కదా 2 స్క్వేర్ 2 ఇంటూ 2 కదా ఇంకా ఇక్కడ రెండో సమితిలో చూడండి మూడు మూలకాలు ఉన్నాయి ఓకేనా మీరు మాట్లాడుకుంటే నేను చెప్పేది అర్థం కాదు హలో హలో అమ్మా చెప్పండి తల్లి డౌట్స్ ఏమన్నా చెప్పండి ఓకే సరే ఇంకొకసారి చూడండి నోట్స్ స్క్రీన్ షేర్ చేస్తారు సారు చెక్ చేసుకుని ఒక్కసారి చూడండి లేకపోతే నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను ఏమైనా డౌట్స్ ఉంటే ఓకే ఓకే టీచర్ ఓకే టీచర్ థాంక్యూ టీచర్ థాంక్యూ టీచర్